ఎట్టకేలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన నోటి నుంచి కొన్ని మాటలు వచ్చినాయి బయటికి, ఇప్పుడు అవి సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన కొంచెం మౌనంగా ఉన్నారు, కేబినెట్ భేటీ రోజున కూడా ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అనుకున్నారు, కానీ తర్వాత మంత్రులందరూ రావడం జరిగింది. ఓకే, ఎనీవే, అయితే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మాటలు, ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా సేమ్, ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పి అక్కడ ప్రజలందరికీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీకి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఆయన మీద ఉంటుంది. కాబట్టి మొన్నటి వరకు ఆయన సైలెంట్గా ఉన్నారని అన్నారు, కానీ దానికి కన్క్లూజన్ ఏంటంటే ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళడం వల్ల దూరంగా ఉన్నాను, కానీ ఎలాంటి రాజకీయాలకు లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే అజ్ఞాతంలోకి వెళ్ళడం అనేది జరగలేదని చెప్పి క్లారిటీ కూడా వచ్చేసింది పార్టీ నుంచి, ఆయన నుంచి. అయితే ఇప్పుడు ఆయన తాజాగా తెర మీద తీసుకొచ్చిన అంశం ఏంటి అంటే, రాజధానికి సంబంధించిన రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ప్రభుత్వానికి ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం. మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తాను అంటే వెనక్కి తీసుకునే ఉద్దేశంతో కానీ వెనక్కి తీసుకునేందుకు రెడీగా అక్కడ రైతులు ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరనే చెప్పాలి. వాళ్ళ డిమాండ్ ఒక్కటే, రాజధాని తరలించొద్దు. వాళ్ళకి ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ 32,000 ఎకరాల్లో ఏమేమి నిర్మిస్తానన్నారు అవన్నీ నిర్మించండి, అమరావతి అభివృద్ధి జరుగుతుందనే మేము రైతులు అంతా కలిసి భూములు ఇచ్చాం, కానీ మీరు మళ్ళీ మా భూములు మాకు వెనక్కి ఇచ్చేస్తారని మేము ఇవ్వలేదు అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఆల్రెడీ దాదాపు ఒక 13-14 రోజులుగా అక్కడ జరుగుతూనే ఉంది, ఆందోళనలు జరుగుతున్నాయి తుళ్ళూరు ప్రాంతాల్లో. వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, వాళ్ళ డిమాండ్ అలాగే కొనసాగుతూ ఉంది, మీడియా మీద దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఉద్రిక్త పరిస్థితులకు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నాయి ఎప్పటికప్పుడు. అయితే ఇదే టైంలో భూముల వాపస్ ఆఫర్ అనేది ఆల్ రామకృష్ణారెడ్డి చెప్పడం, అది కూడా ఆయన ఒక షరతు కూడా పెట్టారు దానికి సంబంధించి. తమ భూముల్లో తిరిగి వ్యవసాయం చేసుకుంటామని, తమ భూములు తిరిగి ఇచ్చేయమని కోరే రైతులకు మాత్రమే భూములు వాపస్ చేస్తాము అని చెప్పి ఆల్ రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎవరైతే భూములు తీసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ భూముల్లో యథావిధిగా వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి భూములు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అనేది, గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పిందని కానీ నేటికి ఇవ్వలేదనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతుంది ఆ దిశగా అని ఎమ్మెల్యే చెప్పారు. వాస్తవానికి గతంలో పరిపాలన తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూములు వెనక్కి ఇస్తామని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆయన ఒక మాట కూడా మాట్లాడారు. సో ఆ ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకుంటారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఎలా భూములు వెనక్కి ఎలా ఇచ్చేయడం సాధ్యమవుతుంది రాజధాని రైతులకు, ఎందుకంటే అప్పుడు ఆందోళనలు జరిగినాయి రైతుల దగ్గర నుంచి, అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక పక్క ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది, రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యే ఆర్కే ఈ ప్రకటన చేశారు, సంచలన ప్రకటన అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇదంతా ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇది అమలుకు నోచుకుంటుందా, ఒకవేళ అదే కనుక జరిగితే ఎంతమంది రైతులు ముందుకొస్తారు వాళ్ళ భూములు వాళ్ళు తీసుకోవడానికి, చూడాలి. స్టేట్యూన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.